ప్రోగ్రామ్ సార్ ఫోన్ నంబర్ మరి విద్యా సంస్థను స్థాపించి అది మాలాంటి ఎన్నో లక్షల మందికి విద్యావకాశాన్ని కల్పించినటువంటి ఈ పాఠశాల అధ్యక్షుని వారు శ్రీ విజయూరి కృష్ణారాయణ గారికి అదేవిధంగా మా గురువులు గురువులు అనే దానికంటే కూడా చాలా మంది మట్టి ఆదినాడ గారి దగ్గర నుంచి కోటివేరయ్య గారు జాగనివ్వండి బాబు గారు జాగనివ్వండి కేసీ గారు జాగనివ్వండి కేఎస్ఆర్ గారు సాంబయ్య గారు ఇలా మా మాస్టర్లందరూ కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా నేను వాళ్ళకి శిష్యుడు అంటే కూడా ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి వాళ్ళని గురువులే కాదు అంతకంటే చాలా ఎక్కువగా నాకు వాళ్ళు మమ్మల్ని చూశాడు దానికి వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండటము ఒక విద్యార్థి ఎవరైనా సరే వచ్చి మాస్టర్ గారు నేను మీ దగ్గర చదువుతున్నాను ఆయన నమస్కారం పెడితే ఆ ఉపాధ్యాయుడు పొందేటటువంటి అనుభూతి ఏంటనేది నేను స్వయంగా అనుభవించిన తర్వాత నాకు ఒక ఆలోచన జరిగింది ఏంటంటే ఎట్లయినా సరే నేను రిటైర్ అయ్యే లోపు కానివ్వండి లేదా రిటైర్ అయిన తర్వాత అయినా సరే మన పూర్వ విద్యార్థులను కొంతమంది సమావేశం చేసి అదేవిధంగా మన చదువు చెప్పినటువంటి గురువులందరినీ కూడా ఇక్కడ రప్పించి వాళ్ళందరూ కలవటం అనేది చూడటం ఆనందాన్ని అనిపించాలనేటువంటి ఒక స్వార్థం అనండి ఏదన్నటువంటి అలాంటి కోరిక ఒకటి నాకు కలిగింది కానీ ఇది ఇంతకుముందు జరగాల్సినటువంటి కార్యక్రమం కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల జరుపులేకపోయాం సరే మొన్న నేను వెళ్ళి మా మిత్రులు రిటైర్మెంట్ సందర్భంగా ఒక ఇద్దరు మిత్రులను కలిసి మరి ఏంట్రా మీరు నేను రిటైర్ అవుతున్నాను 30 మీరు తప్పనిసరిగా రావాలి నేను ఎప్పుడు కూడా మా కుటుంబంలో చాలా కార్యక్రమాలు జరిగినాయి వాటన్నింటిని కూడా మిమ్మల్ని నేను ఇన్వైట్ చేయలేకపోయాను ఎందుకంటే అది ఫ్యామిలీ కార్యక్రమం ఇది నా సొంత కార్యక్రమం కాబట్టి మీరు రావాలి అని చెప్పి నేను ఒకరిద్దరు మిత్రులు కలిసినప్పుడు బా అట్లా కాదు మీద ఒకరిద్దరం రావడం కాదు నా అందరం కలవాలి మన బ్యాచ్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కలవాలని చెప్పి మన అంత్య జగన్నాథన్ కానివ్వండి తర్వాత రమేష్ బాబు కానివ్వండి మన హసన్ వలి ఇలాంటి మిత్రులందరూ కూడా మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఒక ఆలోచన రావడంతో అదే రోజు బయలుదేరాం అదే రోజు బయలుదేరిన తర్వాత మన మిత్రులు లోకల్గా ఉన్నటువంటి మిత్రులు కాశీ కానివ్వండి లేదా శ్రీశైలం కానివ్వండి హరేనం రామసరా ఇలాంటి వాళ్ళు అందరం కలిసాం కలిస్తే అందరి దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అరే ఈ ఆలోచన ఎక్కడ వచ్చిందో మనం కలు భావన వాళ్ళలో ప్రతి వాళ్ళలో వ్యక్తమయ్యేటప్పటికి మాకు కూడా అంత తిరిగిన ఇద్దరు ముగ్గురు కూడా హుషారు వచ్చింది హుషారు వచ్చి సరే ముందు మాస్టర్ వాళ్ళు మేము మనం తెలియజేద్దాం మాస్టర్ వాళ్ళు మరి అసలు మరి మన గురువులు మనమే ముసలం అయిపోయా మనమే కలగని పరిస్థితున్నాం మరి మనకంటే 30 భయపడ్డ వాళ్ళు వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారు అని చెప్పి మొట్టమొదటిసారి కొట్టివేరయ్య గారికి వెళ్తే ఈ మాట చెప్పడంతో వారి ముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసిన తర్వాత మేమందరం కూడా చాలా ఉత్సాహంతో మొత్తం దగ్గరలో ఉన్నటువంటి మాకు అందుబాటులో ఉన్నటువంటి ఫోన్స్ ఆ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ సంపాదించి అందరికీ ఇన్వైట్ చేసి వారి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కోఆపరేషన్ అసలు మా మిత్రులందరూ కూడా ఆశారాన్ని చూడటంతో ఇందాక వచ్చి వాటేసుకోవడం వాళ్ళని పాలించడం అది చూస్తే మన వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనేది 7% దాదాపు అనుభూతి పొందామనేది నేను ఫీల్ అవుతున్నాను అట్లాగే మా మాస్టారు మగాళ్ళు ఆనందాన్ని చూసినప్పుడు కూడా వచ్చి మీకు అవసరమైనండి నేను మనని రత్నకుమార్ని కర్మలకు కనవాడని పరిచయం చేసుకుంటూ ఉంటే వాళ్ళు చూపించినటువంటి భావాలేశాలు అనేవి నడవరానివి మరి ఇలాంటి అవకాశాన్ని మరి వాళ్ళు మా దయచూపినది ఎవరు ఏ మాస్టర్ గారైనా సరే నిన్న మా మిస్ అయిన మాస్టర్స్ ముగ్గురు ఉన్నారు కేఎస్ఆర్ శర్మ గారు తర్వాత సాంబయ్య గారు తర్వాత టిఎస్ఆర్ ఆంజనేయులు గారు ముందు మాస్టర్లు మిస్ అయ్యారు మేము మిస్సిన వాళ్ళలో ఆ మాస్టర్ గారు ఏమో ఆయన వేరే కార్యక్రమంలో నిమగ్నమైన రాకపోయారు టిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాత్రం
ఆశాలు జారి పడి చెయ్యింది లేకపోతే తప్పని సరిగా వచ్చేవాడిని అని చెప్పి అన్నారు. అయినా సరే మాషాలు అన్నది ఏంటంటే మేము మ్యాక్సిమం రావడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళు వర్షాలు పడుతున్నాయి రావడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ మేము రాలేకపోయినా సరే మన మాస్టర్లు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరి చేత నన్ను ఫోన్లో మాట్లాడించండి, నేను చాలా రోజులు మాట్లాడక అనేటటువంటి మాటలు వారి ఓట్లో నుంచి చెప్తున్నాయంటే మరి వాళ్ళు కూడా మనం మా మాస్టర్స్ మన సహోపాధ్యాయులు కానివ్వండి మన శిష్యులను కానీ కలుద్దాం అనేటువంటి భావన వాళ్ళలో కూడా ఎంత ఉన్నదనేది మాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి అది అంతనే మేము మన ప్రెషర్ దగ్గరికి వెళ్ళాము. ప్రతిసారి ఇలా స్కూల్లో మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నా సరే మన ఆ మిత్రులు ఇద్దరు ముగ్గురు అయినప్పుడు వారు కూడా ఆనందంగా మరి నేను కూడా వస్తాను మీరు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకున్నాను మరి వారికి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి నాగేశ్వరరావు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి ఎవరండి మీరంటే నేను సాంబశివరావు మాస్టర్ చెప్పండి అంటే ఆయన పోయి చెప్పిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగోలేదని అంటే మీరు ఆరోగ్యం బాగలేకపోయినా మేము చెప్పకుండా సరే ఏదో రకంగా బస్సు ఎక్కి సత్రపల్లి వస్తాడు, మీరు చెప్పకుండా మాస్టర్ సత్రపల్లి వస్తాడని నవ్వుతాను నేను వాళ్ళ అబ్బాయితో. అట్లానే మాస్టర్ మరి ఎప్పుడు వచ్చారో చెప్పకుండా వచ్చారో మాత్రం డైరెక్ట్ రెండు నెలలు ఒక సత్రపల్లి వచ్చేది. మరి మా అందరికీ మరి చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నేను ధన్యవాదాలు. నా చిన్ననాటి మిత్రులు అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి వారి హర్షాన్ని మరొకసారి చప్పట్ల రూపంలో తెలియజేయాలని. వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి సత్తరపల్లి వచ్చి చదువుకొని క్రమశిక్షణతో ఉండి ఒక హై స్కూల్లో ఒక అధ్యక్షుడిగా హై స్కూల్ హెడ్మాస్టర్గా పదవి బాధ్యతలు తీసుకొని నిజంగా ఆయనలో ఉన్నటువంటి మంచి ఎంత ఎదిగినా కూడా ఒదిగుండే మంచి సన్నిహితులతో కానీ ఎంతగానే ఉంటుందని భావిస్తున్నా. మిత్రుడు మా స్నేహితుడు మొత్తం చాలా మళ్ళీ నాకు వరవి అడిగినప్పుడు ఆ కుందీదేవి కథలు చెప్తాడు చూడండి. మేధులు గడగడ నా మిత్రుడు హరివీర భయంకర మధ్యాహ్న కుటుంబస్థం నుంచి నుంచు అధ్యక్షుడాయమ్మా నా మిత్రుడు జాతి నిర్మూలన సూత్రుడు సూత్రుడు నిర్వహణ చేసినప్పుడు నన్ను అంగరాలను చేసి వారాలను చేసిన మిత్రుడు నేను ఎలా వదిలిపెట్టి వచ్చేదమ్మా. నా మిత్రుడు భార్య భగవంతు పురస్కరణాల మీద వేలాడుతున్న పైన చెంగు రోమాంతలా చేయగా అపార్థం చేసుకునే అప్పీ మిత్రుడు అమ్మా నా మిత్రుడు అట్టి మిత్రుడు నేను నాకు కల్లా తల్లిగా నీకు వరవిస్తున్నా. ఇదే తల్లి ఇంతకన్నా నీకు నేనేం చెప్పేదమ్మా, అమ్మా నన్ను గంగలో కలిపేటప్పుడు నీ మాతృహృదయం మొలకెత్తలేదమ్మా. ఏమ్మా శాంతరాగారికి అతనే ఎల్లికి రామస్వామి మా ఫ్రెండ్స్ సత్యవారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తర్వాత ఈ వెలుగూరి వెంకటేశ్వరు వెలుగూరి సర్వయ్య గారు హై స్కూల్ అనేది వాళ్ళు పదానికి ఒక హై స్కూల్ నిర్మాణం చేపట్టారు. అందరి పిల్లల్ని వెలుగు చూపించి విద్యలో ఇక్కడి నుంచి పిల్లలకొండ కానీ గడపాల కానీ చుట్టుపక్కల అసలు హై స్కూల్ చేపించడం వల్ల పల్లెటూరు వాళ్ళకు కూడా మాలో చరమైన హై స్కూల్లో బాగా చదువుకొని ఉత్తీర్ణులు అయ్యాము. మేము కూడా దీనిలో ఒక విద్యార్థిని ఇవాళ విద్యార్థిని అయ్యానంటే వెలుగూరి వారి హై స్కూల్లోనే చిన్న చిన్నగా ఎదిగి ఇంతటి వాటి కారణం అయ్యానంటే మా యొక్క